తూర్పుగోదావరి జిల్లాలో పొట్టి ఉండాలంటే దానికి పెట్టి పొట్టి ఉండాలి, మామూలుగా కాదు. సూపర్ ఉంది అసలు లొకేషన్ అయితే మాత్రం, సూపర్ సూపర్ సూపర్. మొత్తం ట్రాఫిక్, ఎప్పుడు చూసినా ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. అదే జరాక్ నాకు. సంపత్ యూట్యూబ్ ఛానల్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొవ్వూరు అనమాట. సో ఇప్పుడైతే కొవ్వూరు నుండి అయితే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఎలా వెళ్దాం అని అనుకుంటున్నా, 2 వేస్ అయితే ఉన్నాయి హైదరాబాద్ వెళ్ళడానికి. సో ఒకటైతే మాత్రం మారేడుమల్లి భద్రాచలం అటు నుండి వెళ్తే 100 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది, ఆల్మోస్ట్ 530 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు డైరెక్ట్ విజయవాడ నుండి వెళ్ళాం అనుకున్నా, అదైతే మాత్రం 430 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో చూస్తాను ఎలా కుదురుతా అలా వెళ్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 4:40 అయితే అయిపోయింది, 6 o'clock స్టార్ట్ అవుతున్నాం, 40 మినిట్స్ డిలే. సో బ్యాక్ సైడ్ చూస్తే మన బండి అయితే రెడీ అవుతుంది అనమాట. నేను ఇంకా రైడింగ్ చేసుకుని రైడింగ్ గేర్ వేసుకుని మూవ్ అయిపోవడమే. సో ఒకసారి బైక్ వ్యూ అంతా చూపిస్తాను ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇది మన బైక్ వ్యూ అనమాట. లాస్ట్ టైం వస్తేప్పుడు అయితే శాండల్ బైక్స్ అయితే వచ్చిన, ఇప్పుడైతే నార్మల్గా వెళ్తున్నాయి. ఇది అయితే ఊగుతుంది, దీన్ని కొంచెం దూరం వెళ్ళాక సెట్ చేసుకోవాలి మెల్లిగా. ఒక పక్క వెయిట్ అయినట్లుంది. అది టాప్ బాక్స్ ఒక బ్యాగ్ అనమాట, ఇంకెక్కువ లగేజ్ లేదు. అలాగే ఈ కొత్తగా ఒక టెట్టాను అనమాట, దీని నుండి వ్యూ చూద్దాం అని చెప్పేసి. ఇది కూడా చూద్దాం దారిలోనే. ఇప్పుడు ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయినా, పక్కనే పెట్రోల్ బంక్. సో పెట్రోల్ పట్టించుకొని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఫ్యూయల్ కూడా పట్టించేసుకున్నా అనమాట, ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్. అక్కడ ఒక ఎయిర్ కూడా ఉంటే ఎయిర్ కూడా పట్టించేసుకున్నా. గాలి చాలా తక్కువ ఉంది బ్యాక్టీరియా అయితే మాత్రం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే దుమ్మేర్ దగ్గర అయితే ఉన్నాం. దుమ్మేర్ దగ్గర అవుట్లెట్ అయితే ఉందన్నమాట పక్కనే, ఒక 1.5 కిలోమీటర్ల ఇంటి దగ్గర నుండి పట్టించేసుకొని ఇంకా లేట్ చేయకుండా హైవే కూడా ఎక్కేద్దాం. హైవే మీద కూడా అయితే ఎక్కిస్తాం అనమాట. ఇది అయితే నెక్స్ట్ లెవెల్ హైవే, ఇది మామూలుగా కాదు. కార్లు ఇవన్నీ అయితే మాత్రం బేభత్సంగా అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ నుండి స్ట్రైట్ దేవరాపల్లి, నెక్స్ట్ టైం నిర్లజర్ల విజయవాడ అనమాట, ఇక్కడ నుండి స్ట్రైట్ మొత్తం. సో అసలు యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ కూడా ఎట్ట అవసరం లేదనమాట. హైదరాబాద్ వరకు ఒక్కసారి మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతే మాత్రం విజయవాడ దగ్గర ఎట్టాలి అటు ఇటుగా, లేకపోతే ఇంకా డైరెక్ట్ చూసుకోవాల్సాల విజయవాడ దాటం అంటే. సో నిన్నైతే కొన్ని ఫుటేజ్ అయితే క్లిప్స్ అయితే తీసాను అనమాట, ఒకసారి చూడండి. ప్రజెంట్ మన ఇప్పుడు ఉన్న ఊరైతే వచ్చేసేసి కడియం అనమాట. కడియంలో మెయిన్ ఫేమస్ ఏంటంటే నర్సరీస్, ఎక్కడ చూసినా నర్సరీ అనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ ఊరు సరౌండింగ్స్ ఆల్మోస్ట్ ఒక 500 నర్సరీల పైన ఉంటాయి. ఇక్కడ దొరకని మొక్క అంటుండదు, ఇండియా మొత్తంలో ఇక్కడ దొరకలే మొక్కలు ఇంకెక్కడ ఉండవు. ఎక్కడంటే కావాలంటే ఇండియా అంతా సప్లై అవుతుంది. సో అంత ఫేమస్ అనమాట. ఇది కరెక్ట్గా ఎక్కడ ఉందంటే రాజమండ్రికి దగ్గర అనమాట ఈ ఊరు. చాలామంది తెలిసే ఉంటుంది ఈ రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ గోదావరి, వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది. కొన్ని చిన్ని మొక్కలు ఉన్నాయి, మొత్తం అన్ని మొక్కలే ఇదంతా. మొత్తం లెఫ్ట్ రైట్ మొత్తం కడియంలే అంటే మొక్కలు నర్సరీలు. రోడ్డు మీద వెళ్తుంటే మీకు మంచి లొకేషన్ చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగాను అనమాట. అబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ లొకేషన్. యాక్చువల్లీ ఇలాంటిది ఒక లాగులు అనమాట వీటిని అంటారు. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన లొలలాకులు, చాలా బాగుంటుంది. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి, నాకైతే నీళ్ళంటే చాలా భయం. బాబాబ్బా సూపర్ ఉంది అసలు లొకేషన్ అయితే మాత్రం, సూపర్ సూపర్ సూపర్. సో అవన్నీ గేట్లు అంటే ప్రవాహం బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా బాగుంది కదా లొకేషన్. ఇచ్చారు పైకి వెళ్ళచ్చు, ఇలా పైకి వెళ్ళి నడవచ్చు అనమాట. చూపిస్తున్నది అది కూడా. ఇవన్నీ కొన్ని లాక్స్, ఈ లాక్లు ఎత్తుతారు అనమాట. ఎలా కావాలంటే అలాగా అంటే గేట్ పైకి లేపడానికి ఇట్లా పైకి ఎక్కి తిప్పుతామంటే మొత్తం అంతని. సూపర్ ఉంది అసలు లొకేషన్ అయితే కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ కావాలంటే ఫ్రెండ్స్తో వచ్చి ఫోటోషూట్స్ అన్నీ చేసుకుంటారు చాలామంది. ఇలాంటి యాక్చువల్లీ మనకి సిటీలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈ లొకేషన్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుకోండి ఇవన్నీ కామన్ అనమాట లొకేషన్స్. అంటే మా గోదావరి జిల్లాలోని రోడ్లు అయితే అంత వర్స్ట్గా ఉంటాయి అనమాట, అసలు మామూలు వర్స్ట్ కాదు. చూస్తాను అర్థమైపోయి ఉంటుంది ఏ రోడ్లు. అబ్బా కలవపూలు సూపర్ ఉన్నాయి అగోండి, పింక్ కలర్లోనే. కానీ చాలా లోతు ఉంటాయి ఇవి తెలుసా మీకు. అసలు మనకి ఇలాగ ఉంటాయి కానీ అంటే ఏతో వచ్చినా పర్లేదు, ఏ తరాలకి తీరిపోతుంది లిటరలీ చెప్పాలంటే. తూర్పుగోదావరి జిల్లాలో పొట్టి ఉండాలంటే దానికి పెట్టి పొట్టి ఉండాలి, మామూలుగా కాదు. ఇప్పుడు ఇది ఏదైతే చెరువు ఉందో ఈ చెరువులోని మనం ఇప్పుడు కాబట్టి ఇంత వాటర్ ఉంది. అదే వర్షాకాలంలో అనుకోండి ఇదంతా నిండిపోతుంది మొత్తం అంతా.
ఇప్పుడు కాబట్టి కొంచెం పర్లేదు, అదే ఎండాకాలం వస్తుంది కదా నెక్స్ట్ మంత్లో. నెక్స్ట్ మంత్ అయితే ఇప్పటికే ఎండలు చెదవకూడదు మామూలుగా కాదు, ఇంకా మొత్తం డ్రై అయిపోతుంది. అసలు వాటర్ అనేది ఉండదు అనమాట మొత్తం అంతని, లైట్గా ఉంటుంది ఏదో వాటర్ ఉన్నావా లేవా అన్నట్లుగా. చూడండి ఇక్కడ నుండి వ్యూ ఏదో కేరళ అన్నట్లు ఉంటుంది, కానీ మన ఈస్ట్ గోదావరి ఇదంతా, ఇదంతా మొక్కలే, కడియం మొక్కలు. ఈ రోడ్ ఏదైతే ఉందో నాకు వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్ అనమాట. ఎందుకంటే నేను విశాఖపట్నం టు కన్యాకుమారి సోలో సైకిల్ రైడ్ చేశాను కదా, ఆ రోడ్లో మాత్రం ఆ ట్రిప్లో ఇది ఏదైతే ఈ స్ట్రెచ్ అయితే ఉందో ఏలూరు వరకునో తీరిపోయింది లిటరలీ చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఫ్లైఓవర్సే కదా, ఈ రోడ్లో వెళ్దామంటే సర్వీస్ రోడ్లని స్పీడ్ బ్రేకర్స్ ఇదేంటిది ఈ స్పీడ్ బ్రేకర్స్ అంటారు కదా రంబల్ స్ట్రిప్స్, రంబల్ స్పీడ్ బ్రేకర్స్, సో అవి ఉండడం వల్ల ఇంకా ఇబ్బంది అయిపోయింది సైకిల్ తోటి. నెక్స్ట్ టైం ఉంటే తెలియని అప్ ఉండేది, ఇదైనా కనీసం మనకు ఐడియా ఉంటుంది లైట్గా అప్ ఉంటుంది. సో అదైతే మొత్తం అంతా అప్ ఉంటుంది, తెలియకుండానే చాలా రిస్క్ అయిపోయింది. మొత్తం అంతా ఫాగే, అటు రైట్ సైడ్ అంతా ఫాగే ఉందన్నమాట. చాలా బాగుంటుంది ఈ రోడ్, ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడే సన్ రైజ్ కూడా అయ్యిందనమాట, అంటే ఇంతసేపు సూర్యుడు కనబడలేదు, ఇప్పుడే కనబడ్డాడు. సన్ రైజ్ అయితే ఎప్పుడే అయిపోయింది, కానీ ఇవాళ రైడ్లో మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట. టోల్ గేట్ ప్రతి టోల్ గేట్ నాకు గుర్తుంది, ఏదైతే NH-16 ఉందో కోల్కతాతో చెన్నై హైవే మొత్తం అన్ని టోల్ గేట్లు నాకు బాగా గుర్తన్నమాట. ఎందుకంటే రీసెంట్గా విశాఖపట్నం బంగ్లాదేశ్లో భూటాన్ నేపాల్ చేశాను కదా, సో అదే రోడ్డు. అలాగే ఈ రోడ్డు అంతా కన్యాకుమారి వరకు ఇక్కడ నుండి వైజాగ్ టు విజయవాడ, చెన్నై, నెక్స్ట్ టైం ఉంటే మహాబలిపురం, పాండిచ్చేరి, రామనంతపురం, రామేశ్వరం, ధనుష్కోటి, ఇవన్నీ ధనుష్కోటి నుండి మళ్ళీ కన్యాకుమారి అనమాట. మొత్తం స్ట్రెచ్ అంతా కొట్టిన వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అని కూడా చెప్పొచ్చు నా లైఫ్లో. ఇది ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా ఆ రోడ్డు ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ రోడ్డు, సో ఇదైతే మాత్రం మనకి తాడేపల్లి నుండి వచ్చే రోడ్డు అనమాట కనెక్షన్ ఇది. తాడేపల్లి కూడా అంటే అటు నుండి కూడా రావచ్చు, కాకపోతే లాంగ్ అవుతుంది అని చెప్పి మనం ఇటు నుండి అయితే వెళ్ళాం. అలాగే మనకు ఊరికి ఇదే దగ్గర కరెక్ట్గా చెప్పాలంటే, ఇంకా పక్కనే హైవే కాబట్టి. సో ఇలాగ వచ్చేసి ఒకవేళ వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు అయితే కొవ్వూరు మీద నుండి వచ్చేయండి, ఫోర్త్ బ్రిడ్జ్ పైన నుండి. అలా వచ్చేస్తే మనకి ఇంచుమించుకి 60-70 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది అసలు, మామూలుగా కూడా కాదు. ఇది ఈ రోడ్ అందులో ఈ రోడ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా రావచ్చు, ఎందుకంటే రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా తిరుగు చూసుకోవాల్సిన 100-120 ఆ రేంజ్లో వెళ్ళొచ్చు, అంత బాగుంటుంది రోడ్లు అయితే మాత్రం. అదే తాడేపల్లి కూడా ఆ లైన్లో వచ్చామనుకోండి మనకి రోడ్లు బాగావు, అలాగే టైం వేస్ట్ నెక్స్ట్ ఏమండి 60 కిలోమీటర్స్ ఎక్కువ, 60-70 కిలోమీటర్స్ ఎక్కువ, అంత ఘోరంగా ఉంటుంది. ఏలూరు ఏమో ఎక్కడ అంటే 16 కిలోమీటర్లు, విజయవాడ 76, గుంటూరు ఏమో 114 కిలోమీటర్లు. ఏలూరు అనగానే మన అందరికి గుర్తొచ్చింది, నాకైతే మాత్రం ఎక్స్పెషల్గా గుర్తొచ్చింది అయితే మాత్రం మా సురేందర్ అన్న. సో అన్న గురించి చెప్పాలంటే అసలు మామూలుగా కాదు, ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది అన్న. అయితే నన్ను ఎప్పుడు కలిసాడంటే అన్న అయితే విశాఖపట్నం టు కన్యాకుమారి సైకిల్ రైడ్ ఉంది కదా, సో ఆ రోజు కలిశాడు అనమాట. ఆ వీడియో కూడా ఒకసారి కుదిరితే ఆ క్లిప్ కూడా ప్లే చేస్తా. ఎన్ని కొన్నాడంటే అన్ని కొన్నాడు అసలు, అరే తమ్ముడు తెలుగు అని చెప్పేసి మొత్తం ఇంకా వదలలేదు, తిన్నంత వరకు వదలలే. అలాగా అది కాకుండా బౌలని ఇంకా తినడానికైతే ఇంకా తిరుగు లేకుండా అన్ని ప్యాకెట్లు కొనేసాడు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇదేంటి పప్పు ఉండలు, ఇంకా చాలా చాలా. ఆ వీడియో కూడా ప్లే చేశాను చూసారు కదా, అసలు అన్నది అయితే మామూలుగా కాదు. అలాగే మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి బైక్ రైడ్లో కూడా అన్న అయితే స్పాన్సర్ చేశారనమాట అమౌంట్ అయితే. సో వాళ్ళ తరఫున వాళ్ళ అన్న కూడా ఇక్కడ మనకి రోడ్డు ఇంజనీర్ అనమాట, మనకి ఏలూరు రోడ్డు వేసింది కూడా అన్నే ఇంజనీరింగ్. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు ఆయన అయితే. సో యాక్చువల్లీ అలాగే వెళ్దాం అనుకోండి, ఇప్పుడు మారేడు మళ్ళీ అటు పక్క నుండి అటే వయ్యా భద్రాచలం నుండి వెళ్ళాం అనుకోండి, మనకి ఖచ్చితంగా తగులుతారు అనమాట అన్న అయితే. మన విజయవాడ దగ్గర కూడా అయితే వచ్చారన్నమాట, మనకి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా విజయవాడ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ పేరేంటో ఐడియా లేదు, గన్నవరం ఎయిర్పోర్ట్ ఇది, గన్నవరం ఎయిర్పోర్ట్. మొత్తం ట్రాఫిక్, ఎప్పుడు చూసినా ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, అదే జరాక నాకు. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట, మనోడు ఫోటో తీసేస్తారు చూడండి, తీసేస్తారు తీస్తారు. హలో ఇప్పుడు ఏమైంది, ఎంత ట్రాఫిక్ ఉంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెఫ్ట్ సైడ్లో.
పిచ్చ ట్రాఫిక్ రైట్ సైడ్ లో చూడండి, మొత్తం ట్రక్ ట్రాఫికే, అలాగే నార్మల్ ట్రాఫిక్ కూడా. సో ఇప్పుడు మనమైతే బెజ్జిపాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కబోతున్నాం. ఇది ఎక్కబట్టే ఇంకా ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు అనమాట సిటీ ట్రాఫిక్ని తప్పించుకొని. నేను ఫస్ట్ టైం అయితే వస్తేప్పుడు అయితే మాత్రం బుక్ అయిపోయినా, అంటే ఫ్లైఓవర్ ఎక్కితే దిట్టు వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి. విజయవాడ నో హోటల్ మనకి వైజాగ్లో బీచ్లో ఉంటాయి రెండు, ఒకటి వీమిలీ బీచ్ ఒకటి ఆర్కే బీచ్లో ఉంటాయి. ఏళ్ళు వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సిటీ ట్రాఫిక్ని తగ్గించడానికి చాలా మంచి పని చేశారు అసలు ఈ ఫ్లైఓవర్ వేసి. లేకపోతే నరకం చూసేవాడు విజయవాడ వస్తేప్పుడు అయితే మాత్రం. బాగుంది కదా, చాలా బాగుంది అసలు. ఇలాగైనా వెళ్ళాలి, ఎవరు రావట్లేదు. ఓకే, సూర్యాపేట 135 కిలోమీటర్లు, హైదరాబాద్ 272 కిలోమీటర్లు, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఎదుర్కొంటే కనబడుతుంది. అసలు ఆ వైబ్స్ వేరేగా ఉన్నాయి. ప్రకాశ బ్యారేజ్ మొత్తం చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నుండి. నాకైతే మొత్తం వాటరే లేదు అసలు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాటర్ రావట్లే బ్యారేజ్ నుండి. ఇప్పుడు అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఉంది ఆ గోపురం దగ్గర, ఆ లోపలికి ఇప్పుడు కనబడుతుంది ఫుల్ వాటర్. అబ్బా 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 అబ్బా, రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. విజయవాడ దాటిన తర్వాత వేలు వేసుకొని వెళ్ళిపోవచ్చు, వేలు వేసుకొని మామూలుగా కాదు. అందరూ ఇంకోటి ఏంటంటే మన మిర్రర్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే మాత్రం లూజ్ అయిపోయింది అనమాట. ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉంటే చేయించాలి ఫస్ట్. ఇదైతే బ్రేక్కి అదే టిఫిన్ తిందామని ఎక్కడ చూసినా, కాకపోతే నాకు అంత మంచి ప్లేసెస్ ఏమి అనిపించలేదు. ముందున ఎక్కడైనా ఉంటే తీసుకుంటా, లేదా ఒక ఛాయ్ బ్రేక్ ఏదైనా తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10:30 అయితే అయ్యింది. ఇంకా కొంతసేపు ఆగితేమో, అరే యాక్సిడెంట్ ఇప్పుడు అయ్యింది, ఇప్పుడే, అరే ఇప్పుడు అయ్యిందన్నా యాక్సిడెంట్. ఎవ్వరికి ఏం అవ్వలేదు, డ్రైవర్ కూడా బయటకు వచ్చాడు మన టాటా ఏసీ డ్రైవరు. దేవుడా, సూర్యాపేటకి ఇంకొక 20 కిలోమీటర్లు ముందైతే ఉన్నాం అనమాట మనం. ఇదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయితే అయింది. చాలా బాగా వచ్చేసాం అనుకుంటున్నాను నేనైతే. అబ్బా అబ్బాబ్బా, ఏంటది అంత పెద్ద ఉంది ఇక్కడ. ఓహో, ఇది వెళ్ళాల్సి లేఅవుట్లు, లేఅవుట్లకి ఒక ప్యాలెస్ విధంగా ఇచ్చారనమాట ఎంట్రన్స్. ఇంకా ఎక్కువైపోతే ఇక్కడ స్థలాల రేట్లు అయితే మొత్తం. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన, ఆల్మోస్ట్ 2 మంత్స్ ఎగ్జాక్ట్గా 2 మంత్స్ తర్వాత అయితే హైదరాబాద్ వచ్చానమాట. మధ్యలో ఏ బ్లాగ్ చేయలేదు, ఎండ పులుసు కారిపోతుంది. దానికి తోడు ఏంటంటే హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ ఒక 50 కిలోమీటర్స్ నుండి రోడ్లు అయితే వర్స్ట్ కండిషన్లో ఉంటుంది, అందరికీ తెలుసు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ. ఇగో ఇలాగే ఉంటాయి ప్యాచ్ వర్క్లతోటి రోడ్ కన్స్ట్రక్షన్లోకి. అరే మనోడు మంచి కాక మంచి స్పీడ్లో ఉన్నాడు మామూలుగా కాదు. ఇక్కడ నేను నా రూమ్కి ఇంకెంత ఉంది, 27 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నేను నా రూమ్కి ఎగ్జాక్ట్గా. ఆల్మోస్ట్ 1 అవర్ 10 మినిట్స్ చూపిస్తుంది. మరి ఇప్పటికి వెళ్తానో ఏంటో తెలీదు. ఇంచుమించు ఎలాగైతే 4 అయిపోతుంది నాకు తెలిసి, ఈజీగా 4 అయిపోతుంది ఈవినింగ్. నాయన ఒక్కసారి హార్ట్ అటాక్ తెప్పించాడు నాయన. కారుడు లారీ మిస్టేక్ అయ్యి ఉంటుంది, సడన్గా బ్రేక్ వేసాడు. కారుడు కూడా సడన్ బ్రేక్ వేసాడు. ఇంకో థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది నగరం భరత్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇంటి దగ్గర కూడా రీచ్ అయిపోయినా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతే. దిస్ ఇస్ సంపత్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్.